వేదిక పైన ఉద్యోగదాత గౌరవ ముఖ్యమంత్రి జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారములు, మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మట్టపత్తి విజయదుర్గ, అంబాజీపేట మండలం వక్కలంక గ్రామం. మా నాన్నగారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. 2004లో నేను 2వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు మరణించారు. మా అమ్మ ఒక ఆస్తమా పేషెంట్ అయినప్పటికీ ఆమె మందులు ఖర్చుని పక్కన పెట్టి ఆ డబ్బును కూడా మాకే. నా చదువుకి వీక్షించి నన్ను 10వ తరగతి వరకు చదివించారు. ఇక పై చదువులు చదవలేను అనుకుంటున్న సమయంలో దేవుడగా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన ఫీజ్ రియలైజ్మెంట్తో నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. తండ్రి గారు విద్యను అందిస్తే తనయుడు ఉద్యోగాన్ని ఇచ్చారు. మీకు వెళ్ళప్పుడు నేను రుణపడి ఉంటాను సార్. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. మీ ద్వారా నాకు ఒక బంగారు భవిష్యత్తుని అందజేస్తున్నారు. ధన్యవాదములు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు సాయి మణికంఠ. నేను తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామం నుంచి వచ్చాను. మా కుటుంబంలో 3 సంతానం. నన్ను, అక్కని, చెల్లిని మా నాన్నగారు ఒక చిన్న హోటల్ వ్యాపారం చేస్తూ ఎంతో కష్టపడి చదివించారు. నా చదువు అంతా కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ సహకారంతోనే జరిగింది. దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో నా చదువును పూర్తి చేసి ఈరోజు జగనన్న సాక్షిగా తండ్రి విద్యకు సహకారం అందించి నన్ను విద్యావంతుని చేస్తే ఈరోజు వారి తనయుడు మన జగనన్న సచివాలయం ద్వారా ఉద్యోగం ఇచ్చి నన్ను ఉద్యోగవంతుని చేశారు. దానికి నేను ఎంతో ఆయనకి రుణపడి ఉంటాను. దేశ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 4 నెలల్లో సుమారు 4 లక్షల ఉద్యోగాలు సృష్టించిన ఈ యొక్క విప్లవ సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉద్యోగులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మైలురాయి ఆవిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 11,158 ఈ యొక్క గ్రామ సచివాలయాల ద్వారా 126,728 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మాకు కల్పించడం నిజంగా మా అదృష్టం. మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఈరోజు 13,000 పైచలకు ఉద్యోగులుగా మేమందరం ఎంపికయ్యాం. నేను ఈ గ్రామ సచివాలయ రిక్రూట్మెంట్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా ఎంపికయ్యాను. నేను గత 3 సంవత్సరాలుగా ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాను. గతంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ పరీక్ష పూర్తి చేయాలంటే, ఫలితాలు విడుదలవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి. కానీ నేడు అతి తక్కువ కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో పారదర్శకంగా, అవినీతి రహితంగా ఈ యొక్క సచివాలయ రిక్రూట్మెంట్ని పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున ఎంతో రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఆయన ఇచ్చిన మాట, చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తానని ఒక్క మాట ఏదైతే ఉందో, ఆయన ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టోనే ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావిస్తానంటారు. ఈరోజు ఒక ఉద్యోగులుగా మేము కూడా అదే మాటతో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి సామాన్యుడికి వారి ఇంటి ముందుకి అవినీతి రహితంగా ప్రతి గడప గడపకి ప్రభుత్వ పథకాన్ని తీసుకెళ్తామని ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నేను విన్నాను, నేను ఉన్నాను అని. ఈరోజు ఒక సచివాలయ సామాన్యుడికి ఏ సమస్య వచ్చినా వారి సమస్య వినడానికి, వారికి భరోసా కల్పించడానికి ఈరోజు ఒక ఉద్యోగిగా మేము ప్రతి సామాన్యుడికి మేమున్నాము, మేమున్నాము అని భరోసా కల్పిస్తానని ఈ యొక్క సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తూ, ఇంతటి మహాభాగ్యంలో ఈ యొక్క గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు వేదిక ముఖంగా మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. నా తోటి వారందరికీ నా శుభాకాంక్షలు. నేను మంగాదేవి. నేను కాజలూరు మండలం మంజారు గ్రామం నుండి వచ్చాను. మా నాన్నగారు ఒక సాధారణ రైతు కూలీ. మేము నలుగురు సంతానం, చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళు. మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా కంప్లీట్లీ బ్లైండ్ అండి. మా నాన్నగారు మమ్మల్ని చదివించే స్థాయిలో లేనప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ వల్లే మేము నలుగురు చదువుకుని ఉన్నత స్థాయికి రాగలిగాము. గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది నాకు ఒక కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి మన సీఎం గారు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ అవకాశం ఈరోజు మనకు వచ్చింది. దాన్ని నేను ఉపయోగించుకుని 3 జాబ్స్కి సెలెక్ట్ అవ్వగలిగాను. డిజిటల్ అసిస్టెంట్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. బాబొస్తే జాబ్ వస్తుంది అన్న సీఎం గారిని చూసాము, కానీ చెప్పింది చేసిన చేతల సీఎం గారు మన ముందున్నారు. ధన్యవాదాలు సార్. మంచి మనసుతో కష్టపడి చేస్తే ఏదైనా అని మాటకు నిలువెత్తు నిదర్శనం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేటి యువతకు మీరు ఎంతో స్ఫూర్తిదాయకం సార్. ఎప్పుడు మేము మీకు రుణపడి ఉంటాము. నాకు వచ్చిన ఈ జాబ్ ద్వారా మీ బాధ్యతను నా భుజస్కంధాలపై మోసి అవినీతి రహిత నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లోపడకుండా వర్క్ చేస్తానని సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.